హలో అండి. హలో హలో, మీరు చూస్తున్నటువంటి ఈ చిన్న చెట్టు గజిబిజిగా కనిపిస్తుంది, మీకు కాడలు కాడలుగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక రకమైన జముడు మొక్క. దీని పేరు కాడజముడు. కారణం ఏంటంటే పెన్సిల్ క్యాక్టస్, పెన్సిల్ క్యాక్టస్. క్యాక్టస్ అంటే జముడు మొక్క, పెన్సిల్ లాగా ఉంది లీనియర్గా ఇట్లా. కాడజముడు, కాడలు కాడలుగా ఉంది కాడజముడు. ఇది టాక్సిక్ ప్లాంట్, విషపూరితం కొద్దిగా. ఇది ఎడారి మొక్క, అంటే డిజర్ట్ ప్లాంట్ అనమాట. ఆల్ క్యాక్టస్ ప్లాంట్స్ అంటే జనరల్గాను డిజర్ట్ ప్లాంట్, జీరో ఫైటిక్ ప్లాంట్స్ అంటాం. అంటే అతి తక్కువ తేమలో కూడా ఇవి చక్కగా మామూలుగా పెరగలమాట. ఇలాంటి జాతులు, ఈ జముడి జాతి మొక్కలు అనేక రకాల జాతులు మొక్కలు ఉన్నాయి. అవన్నీ కూడాను ఆకులు ప్రస్ఫుటంగా లేకపోయినా, పువ్వులు ప్రస్ఫుటంగా లేకపోయినా, ఏదో రకంగా వాటి వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి, ఆహారంగా కూడా. మనకి ఇంకా వేరే బ్రహ్మజముడు అనే ఒకటి ఉంటుంది, దానికి కాయలు కూడా కాస్తాయి. ఆ కాయలు కూడాను మన ఆరోగ్యానికి చాలా మెరుగ్గా చేస్తాయి. ఈ మొక్కలో మాత్రం ఇది మనం విరిస్తే తెల్లటి పాలులాగా వస్తుంది. దాన్ని మామూలుగా అయితే లేటెక్స్ అని వ్యవహరిస్తాం. ఇది దీనికి ఉన్న ఔషధ గుణాలు ఏంటంటే, మన చర్మానికి సంబంధించిన రకరకాల వ్యాధులకి బాగా పనిచేసి, ముఖ్యంగా మనకు పులిపిల్లు అన్నటువంటిది వాట్స్, వాట్స్ అంటాం, అవుట్ గ్రోత్స్ ఆఫ్ ది ఆన్ ది స్కిన్ అనమాట. జనరల్గా మెడ కింద మెడ భాగంలో లేస్తుంటే మనకి వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు, దానికి కానీ ఈ లేటెక్స్, ఈ పాలని దానికి కానీ అప్పుడప్పుడు టచ్ చేసుకుంటూ వెళ్తే ఆ గ్రోత్ అంతా అయిపోయి అవి మామూలుగా చర్మం మామూలుగా సాఫ్ట్గాను చక్కగాను దీనిగా వచ్చేస్తుంది అనమాట చర్మం. ఆ నివారణకు మాత్రం ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది, పులిపిల్లికి అలాంటి వాటికి. ఇది కాడజముడు దీని పేరు. హలో అండి. హలో హలో, మీరు చూస్తున్నటువంటి ఈ చిన్న చెట్టు గజిబిజిగా కనిపిస్తుంది, మీకు కాడలు కాడలుగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక రకమైన జముడు మొక్క. దీని పేరు కాడజముడు. కారణం ఏంటంటే పెన్సిల్ క్యాక్టస్, పెన్సిల్ క్యాక్టస్. క్యాక్టస్ అంటే జముడు మొక్క, పెన్సిల్ లాగా ఉంది లీనియర్గా ఇట్లా. కాడజముడు, కాడలు కాడలుగా ఉంది కాడజముడు. ఇది టాక్సిక్ ప్లాంట్, విషపూరితం కొద్దిగా. ఇది ఎడారి మొక్క, అంటే డిజర్ట్ ప్లాంట్ అనమాట. ఆల్ క్యాక్టస్ ప్లాంట్స్ అంటే జనరల్గాను డిజర్ట్ ప్లాంట్, జీరో ఫైటిక్ ప్లాంట్స్ అంటాం. అంటే అతి తక్కువ తేమలో కూడా ఇవి చక్కగా మామూలుగా పెరగలమాట. ఇలాంటి జాతులు, ఈ జముడి జాతి మొక్కలు అనేక రకాల జాతులు మొక్కలు ఉన్నాయి. అవన్నీ కూడాను ఆకులు ప్రస్ఫుటంగా లేకపోయినా, పువ్వులు ప్రస్ఫుటంగా లేకపోయినా, ఏదో రకంగా వాటి వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి, ఆహారంగా కూడా. మనకి ఇంకా వేరే బ్రహ్మజముడు అనే ఒకటి ఉంటుంది, దానికి కాయలు కూడా కాస్తాయి. ఆ కాయలు కూడాను మన ఆరోగ్యానికి చాలా మెరుగ్గా చేస్తాయి. ఈ మొక్కలో మాత్రం ఇది మనం విరిస్తే తెల్లటి పాలులాగా వస్తుంది. దాన్ని మామూలుగా అయితే లేటెక్స్ అని వ్యవహరిస్తాం. ఇది దీనికి ఉన్న ఔషధ గుణాలు ఏంటంటే, మన చర్మానికి సంబంధించిన రకరకాల వ్యాధులకి బాగా పనిచేసి, ముఖ్యంగా మనకు పులిపిల్లు అన్నటువంటిది వాట్స్, వాట్స్ అంటాం, అవుట్ గ్రోత్స్ ఆఫ్ ది ఆన్ ది స్కిన్ అనమాట. జనరల్గా మెడ కింద మెడ భాగంలో లేస్తుంటే మనకి వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు, దానికి కానీ ఈ లేటెక్స్, ఈ పాలని దానికి కానీ అప్పుడప్పుడు టచ్ చేసుకుంటూ వెళ్తే ఆ గ్రోత్ అంతా అయిపోయి అవి మామూలుగా చర్మం మామూలుగా సాఫ్ట్గాను చక్కగాను దీనిగా వచ్చేస్తుంది అనమాట చర్మం. ఆ నివారణకు మాత్రం ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది, పులిపిల్లికి అలాంటి వాటికి. ఇది కాడజముడు దీని పేరు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.